మరో ఉత్తరం చూద్దామండి. రాధ కరీంనగర్ నుంచి రాస్తున్నారు. కొన్ని స్తోత్రాలు ఇన్నిసార్లు చదవండి అని చెప్తారు, ఉదాహరణకు 3, 9, 11, 21. వీటికి ప్రామాణికం ఉందా? ధర్మశాస్త్రం త్రిసంధ్యం యః పఠేత్ ధీమాన్. మనకు త్రిసంధ్యం అంటారు, 3 సార్లు కాదు, 3 పూటల చదవాలి. ఓకే. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. మనకు ఆ ఓపిక లేక ఒకేసారి 3 చదువు చేస్తాం. మధ్యాహ్నం ఆఫీసులో ఉంటాం, అక్కడ ఏం చదువుకుంటాం? అప్పుడు రోజులు ఆఫీసులు లేవు, అంతా ఇల్లే. స్నానం 3 సార్లు చేయాలి, అలాగే సంధ్యావందనం 3 సార్లు చేయాలి, స్తోత్రం 3 సార్లు చేయాలి, భోజనం మాత్రం 2 సార్లు చేయాలి. మనం ఏం చేస్తున్నాం? తక్కినవన్నీ ఒకసారి చేస్తున్నాం, భోజనం 3 సార్లు చేస్తున్నాం. ఫలితం అలా వచ్చింది. అందువల్ల న్యాయంగా 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు, 11 సార్లు, 21 సార్లు అనేటువంటిది మనకు ఉన్న భక్తిని బట్టి చేసే పని. పరమాత్మ స్తోత్రం ఎన్నిసార్లే నియమం ఏమిటి? అమ్మను ఎన్నిసార్లు పిలవాలి? పసిపిల్లవాడు పాలు కావలసిన వాడు, పాలు త్రాగేవాడు, అన్నం తినే అనుకున్నవాడు అమ్మ ఎన్నిసార్లు పిలవాలి? ఎవరు చెప్తారు సమాధానం? పిలుస్తూనే ఉంటాడు, అన్నం పెట్టేదాకా, పాలు ఇచ్చేదాకా. ఒక కథ చెప్తారు చమత్కారంగా పెద్దలు మనకు స్కాంద పురాణంలో. తల్లి వంట ఇంట్లో వంట చేస్తూ ఉంది, పసిపిల్లవాడు 6 నెలలు 7 నెలలు వాడు పాకుతూ పోతుంటాడు. వీడికి ఆకలి అవుతుంది, పాలు కావాలి, సొనపాలు కావాలి. వంట ఇంట్లోకి వెళ్ళాడు, ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఆమె వంట చేస్తుంది, వెళ్ళి తల్లి కాళ్ళు పట్టుకున్నాడు, చింగులు పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. తల్లి బిజీగా ఉంది పని, వంట పాడైపోతుంది. ఇప్పుడు వచ్చాడు, ఏడుస్తున్నాడు, బొమ్మ ఇచ్చేస్తుంది, తీసుకొని పోతాడు. వాడు ఆడుకుంటాడు కదా, కాసేపు ఆడుకుంటాడు, మళ్ళీ జ్ఞాపకం వస్తుంది ఆఖరి, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు, ఇంకో బొమ్మ ఇస్తుంది, పోయి ఆడుకుంటాడు, మళ్ళీ వచ్చి ఇంకో బొమ్మ ఇస్తుంది. ఎప్పుడు ఆపుతుంది బొమ్మని ఇయటం? ఎప్పుడు వీడు తల్లి బొమ్మ ఇస్తే తీసుకోకుండా బొమ్మను ఇసిరి నేలకు కొట్టి అమ్మ నువ్వే కావాలి కాళ్ళు పట్టుకున్నాడు అనుకో, మంకు పట్టు ఏం చేస్తుంది? పని మానేసి పాలిస్తుంది. అర్థమైంది? మనము కూడా ఏమో కావాలి, ఏమో కావాలని స్వామిని అడుగుతుంటాం, ఏడుస్తుంటాం, బాధపడుతుంటాం. అప్పుడు బొమ్మ ఇస్తాడు కదా, ఏం బొమ్మ? అబ్బాయికి అమ్మాయి బొమ్మని ఇస్తాడు, అమ్మాయికి అబ్బాయి బొమ్మని ఇస్తాడు, మళ్ళీ ఏడిస్తే పాపాయి బొమ్మని ఇస్తాడు, ఇంకా ఏడిస్తే మామయ్య బొమ్మని ఇస్తాడు, అంతే కదా. ఎప్పటిదాకా ఇస్తూనే ఉంటాడు. మనం ఇవన్నీ నాకొద్దు నువ్వు కావాలి అంటే ఆయన వస్తాడు. కాబట్టి స్తోత్రం ఎన్నిసార్లు చదవాలి ఏమిటది? అది ఏం ప్రశ్న? అమ్మని ఎన్నిసార్లు పిలవాలి, నాన్నని ఎన్నిసార్లు పిలవాలి అడుగుతామా? హృదయం నిండా ప్రేమ ఉండి నిరంతరం స్తోత్రం చేస్తూనే ఉంటాం. జపానికి, మంత్రజపానికి, స్తోత్రానికి, పరమాత్మ గుణానుసంధానానికి లెక్కలేమిటండి? అమ్మకు బిడ్డకు లెక్కలేమిటి? నాన్నకు కొడుక్కు లెక్కలేమిటి? నీ మనసు నిండా స్వామి మీద భక్తి ఉంటే నిరంతరం చదువుతూనే ఉండు. చెప్తాడు భాగవతం చదివితే, పానీయంబులు త్రాగుచున్, గుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తివురుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సుధారిసుతుడు ఏతద్ విశ్వమును భూవర. నిరంతరం సూత్రం చదువుకో, లెక్కెందుకు? భక్తిని లెక్కతో కొలవకండి, తూచకండి. నీ స్వామి, నీ ప్రేమ, నీ భక్తి 100, 1000, 1,00,000 చేస్తూనే ఉండండి. దాన్ని కొలిచి కాదు తల